కర్మంతో వచ్చేసారనే అన్నగారు అన్నగారు మళ్ళీ సమీక్షలు పెట్టాలి, పరేడ్ గ్రౌండ్స్ నింపాలి, ఏ తమ్ముడు బాగున్నావా, అక్కడికక్కడే నేను కంగ్రాచులేషన్స్ అని చెప్పేశాను. నువ్వే ముఖ్యమంత్రి అవ్వాలని, ఎందుకు 10 మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు తను అక్కడే వచ్చాడు నా దగ్గర డిసెంబర్ 2. అది హ్యూమిలిటీ. బ్లెస్డ్ ఆర్ ద మీక్, దే షల్ ఇన్హెరిట్ ది ఎర్త్. అంతేకాకుండా డిసెంబర్ 12 మీరు చెప్పుకుంటా ఇంటికి పిలిచారు డిసెంబర్ 13 డిసెంబర్ 12 కేసీఆర్ గారిని కలిసి బ్లెస్సింగ్ ఇచ్చి ఆయన స్వస్థత పడాలి. ఓన్లే 100 కోట్లు దోచుకున్నారు, అవినీతి చేశారు, అప్పులు చేశారు, క్షమించేద్దామని వెళ్ళా. చాలా గౌరవంగా కేసీఆర్ కేటీఆర్ గారిని రిసీవ్ చేసుకో. అయినప్పటికీ ఈయన మంచి మనసుతో మరుసటి రోజు పిలిచి ఇంటికి ప్రెస్ మేము ఇన్ఫార్మ్ చేయాలి, ఆయన ఇన్ఫార్మ్ చేయాలి. నేను మరలా పిలిచారు సెక్రటరేట్ ఓపెన్గా జనవరి 29 మరలా పిలిచారు నిన్న అసెంబ్లీకి. అసెంబ్లీకి ఎందుకు తమ్ముడు, నేను వస్తే బాగోదు కాంట్రవర్సీ అవుతుంది. లేదండి మీరు వస్తేనే శాంతి. అక్కడ ముఖ్యమంత్రులు ఎవరు పోయారు, ఆయన లోపల చేపలు ఉంటాడు బట్టి గారు ఈ ముఖ్యమంత్రి మంత్రులందరూ మొగిలేటి శ్రీనివాస్ రెడ్డి ఎవరు వస్తున్నారు అక్కడ కామెంటరీకి. అందరినీ మీరు బ్లెస్సింగ్ ఇవ్వండి, అన్ని పార్టీలకి బ్లెస్సింగ్ ఇవ్వండి, సమితి పెట్టండి, అప్పులు తీర్చే సత్తా మీకుంది. 92 నుంచి మిమ్మల్ని చూస్తున్నా. ఆయన చిన్ననాటి వయసులో కాలేజీలో ఉన్నప్పటి నుండి నా శాంతి సభలు నా సమిట్లు చూస్తున్నాడు. అందుకనే 16 ముఖ్యమంత్రులు ద బెస్ట్ సీఎం 2 నెలలు. డబ్బులు లేవు తెలంగాణలో, 7 లక్షల కోట్లు అప్పు. నేను హోప్ ఇచ్చాను తమ్ముడు అప్పులు తీర్చాను. చూడండి ఇప్పుడు మీరు ఆ సమిట్ ద్వారా ఇప్పటికే ఏ సమిట్లు లేకుంటే 700 కంపెనీలు తీసుకొచ్చా. చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే, అందరూ చంద్రబాబు గారికి క్రెడిట్ ఇస్తారు, అదే బాధ ఉంది. బాబు చంద్రబాబు నాయుడు గారు మీరు బ్రతుకుంటుండగా ఒకసారి లైవ్ లో చెప్పేసండి, నాతో సీక్రెట్ గా 22 సార్లు చెప్తుంది, కేఏ పాల్ గారే నన్ను బిల్ గేట్స్ పరిచయం చేశారు అని అందరికీ చెప్పారు, బిల్ క్లింటన్ పరిచయం చేశారు మీరు అందరికీ చెప్పారు. కానీ ఈ జనరేషన్ తెలియదు కదా, 81 నుండి 95 ముఖ్యమంత్రి అయ్యారు ఆయన. అది కూడా యనమల రామకృష్ణ గారు బ్రతుకున్నారు, ఎవరు సపోర్ట్తో ఆయన ముఖ్యమంత్రి అయ్యారో ఆయన చెప్తారు. బాలయ్యర్ గారు యనమల గారు లేకపోయింది. నాకు కులాలతో సంబంధం లేదు, పార్టీలతో సంబంధం లేదు. మరి ఇప్పుడెందుకు ప్రజాశాంతి పార్టీ పెట్టాం? ఒకే ఆన్సర్ దాన్ని, వీరందరూ మోదీకి తొత్తులేదు. అందుకనే నేను సిద్ధం అని ముఖ్యమంత్రి గారు అంటే నేను సిద్ధమే అని పవన్ కళ్యాణ్ తమ్ముడు అంటే చంద్రబాబు నాయుడు గారు ఏదో శ్లోగనం మేము సంసిద్ధం అంటే మేము ఎప్పుడో అమేశం అంటానా, మేము ఎప్పుడో రెడీ అయిపోయాం. నేను ఒకటే మాట్లాడుతున్నాను ఈ ముగ్గురిని, జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ తమ్ముడు, దేనికి మీరు సిద్ధం? ఇప్పటికీ 10 లక్షల కోట్లు అప్పు తెచ్చారు ఒక పర్సన్కి. ఇండియాలో 4G/1 అప్ అయిపోయింది అంటే 5 కోట్లు జనాభా ఉంటే మన రాష్ట్రంలో మోదీ గారు చేసిన అప్పు, చంద్రబాబు నాయుడు గారు చేసిన 5 లక్షల కోట్లు అప్పు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన 5 లక్షల కోట్లు అప్పు వడ్డీ కట్టలేని పరిస్థితి. ఆలోచించండి, నేను బ్రతుకుంటుండగా ఆలోచించండి, ఇదే లాస్ట్ ఎలక్షన్, నన్ను చంపడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ సంగతి మీ అందరికీ తెలుసు. దారి చేయించారు కేసీఆర్ కేటీఆర్ మే 2, 2026 చెప్పించారు. నువ్వు చిత్తు చిత్తుగా ఓడకపోతే నేను కేఏ పాల్ కాదని ఎందుకు గుర్తించడం లేదు? నేనేమన్నాను, వారిని తిట్టానా? అన్పార్లమెంటరీ ఓట్స్ అందరిలా మాట్లాడానా? అప్పు చేయకండి, అభివృద్ధి చేద్దాం, సమిట్లు పెడదాం అన్నాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ సమిట్ పెట్టడానికి ఎన్నోసార్లు మాట్లాడారు, ఎన్నోసార్లు కలిశారు. ఆయన మీద ఒత్తిడి వస్తున్నప్పటికీ రాష్ట్రాన్ని దేశాన్ని కాన్సన్ట్రేట్ చేస్తూ పాలుగారి ద్వారా 800 మంది బిలియనీర్లు వచ్చారు, మరలా వస్తారు, తెలంగాణ అప్పు తీరుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పెట్టలేదు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పెట్టలేదు? ఈ రోజు అనౌన్స్ చేయమని జగన్మోహన్ రెడ్డి గారికి 1% చిత్తశుద్ధి ఉంటే సమిటి ఎక్కడ కూడా పెడదామని, అక్టోబర్ 2 అక్కడ పెడదాం, అక్టోబర్ 1 విశాఖపట్నంలో పెడదాం. నేను మద్దతు ఇస్తాను, మీకు తెలుసు నేను ఎవరికి మద్దతు ఇస్తాను.
ఇస్తే వాళ్ళే ముఖ్యమంత్రి, లేదా ఇప్పుడు ప్రజాశాంతి పార్టీ 175 ఎమ్మెల్యే స్థానాల్లో 25 ఎంపీ స్థానాల్లో పోటీ చేయడానికి నేను ఎందుకు తిరుగుతున్నాను? గత 3 సంవత్సరాలుగా రాత్రి పగలు ప్రతి నియోజకవర్గం ప్రతి జిల్లా ఎందుకు తిరుగుతున్నాను? అర్థం చేసుకోండి. ఒకటి, 10 లక్షల కోట్లు అప్పు తీర్చడానికి మీరు చేసిన అప్పు. 2 కోటి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడానికి. 3, అప్పు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న టెంపరీ 5,000 వాలంటీర్లకి పెర్మనెంట్ చేసి 20,000 జీతం ఇవ్వడానికి. 4, ప్రతి నియోజకవర్గంలో ఉచిత విద్య కేజీ టు పీజీ ఉచిత వైద్యం చేయడానికి ఉచితం. కావలసినంత తక్కువ ఉంది ప్రపంచంలో. మనకి నేను అమెరికా వెళ్ళినప్పుడు దాదాపు 34 సంవత్సరాల క్రిందట ఇండియన్ జీడిపి చైనా జీడిపి ఒకటే. ఈరోజు చైనా జీడిపి 18 ట్రిలియన్, మనది 3 ట్రిలియన్ కాదు, 2.7, అంటే 6 రెట్లు ఎక్కువ. మనకు సమానంగా ఉండేవారే 30 సంవత్సరాల క్రిందట, ఇప్పుడు 6 రెట్లు వాళ్ళలా పెరిగారు. 100 దేశాలకు వాళ్ళలా అప్పించారు, 100 దేశాల్లో మెనమెలగా అప్పులు తీర్చుకుంటున్నాం. చూడండి ఏ ఛానల్ లైవ్ ఇస్తున్నా దేవుడు వారిని దీవించినాక, ఏ ఛానల్ లైవ్ ఇవ్వట్లేదో మోదీకి తొత్తులు అయిపోయారో. ఎంతకంటే ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఉందా? ఇప్పుడే పొలదేశం మాట్లాడుతుంది, ఆవిడకి లైవ్ ఇస్తున్నాను. ఏం మాట్లాడుతుంది? మోదీ కోట్లేమంటుంది. అసలు అంత మంచి ఆవిడ ఎలా కావ ఆవిడ అప్పుడు పోయిందో నాకు అర్థం అవ్వట్లేదు. మోదీకి ఎవరైనా ఒక్కరైనా మోదీ తొత్తులు ఓట్లు వేయొచ్చా? మానవత్వం ఉన్నవారు, రాష్ట్రం మీద ప్రేమ ఉన్నవారు. ఎందుకు మోదీ గారు మనకు స్పెషల్ స్టాటస్ ఇచ్చారా? స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారా? రైల్వే జోన్ కట్టారా? పవర్ చేశారా? క్యాపిటల్ సిటీ కట్టారా? స్మార్ట్ సిటీలు కట్టారా? 15 లక్షలు ప్రతి ఒక్కరికి ఇస్తారన్నది ఇచ్చారా? నల్లగొల్లం తీసుకొస్తారని చేశారా? వెంకటేశ్వర స్వామి జన్మలు మొత్తం నిర్మూలన, దరిద్రత నిర్మూలన చేసేస్తాను స్పెషల్ 100లో 1 వాగ్దానం నెరవేర్చారు. ఆంధ్రుల కొరకు, తెలంగాణ కొరకు, తెలుగు ప్రజల కొరకు మోదీ గారు ఏం చేశారు? ఒక్కటి చెప్పాలండి. ఈయనేమో రాత్రి మసాజ్ చేస్తారు 11 గంటలకు ఒక ఆయన, వెంటనే పగల అమిత్ షా నేను కలుస్తాడు. 5 సంవత్సరాలు వెయిట్ చేసి అవసరమా? 60 కేసులు ఉన్నాయి. నాకు తెలియదు చంద్రబాబు నాయుడు గారి మీద 60 కేసులు ఉన్నాయని. ఈ మధ్యనే తెలిసింది ఆయన అరెస్ట్ అయిన తర్వాత 16 సంవత్సరాల బెయిల్ కూడా పెండింగ్ అంట, స్టేలు ఉన్నాయంట. ఎందుకు నాకు తెలియదు. మంచి హీరో అనుకున్నాను 2018 ఆయన మాట్లాడుతుంటే మోదీని ఫినిష్ చేసేద్దామని. ఇప్పుడు ఆయన సరెండర్ అయిపోయారు.